బోనాల జాతర శుభాకాంక్షలు. ఫస్ట్ థింగ్, సినిమా టీజర్ గురించి అందరూ మాట్లాడుతున్నారు, నేను ఒక క్వశ్చన్ అడగాలి. అదే గ్లిమ్స్ గురించి, గ్లిమ్స్ బాగుంది. ఒక డౌట్ ఏంటంటే, ఏ యాక్ట్రెస్ వల్ల మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని డిలీట్ చేశారు? సోషల్ మీడియాలో ఎందుకు యాక్టివ్గా ఉండటం లేదు? అరే ఫస్ట్ వన్, అరే అరే నువ్వు అమ్మాయిల కోసం ఇన్స్టాగ్రామ్లో ఉంటావు, నేను వాళ్ళ కోసం ఉంటాను ఇన్స్టాగ్రామ్లో. అర్థమైందా? ప్రతి ఒక్కడు రక్కి రక్కి గోర్లు అరిగిపోయేటట్టు వేరే పనులు చేయడానికి ఇన్స్టాగ్రామ్లో ఉంటారు. నేను వాళ్ళ కోసం ఉంటాను ఇన్స్టాగ్రామ్లో. అండ్ ఇన్స్టాగ్రామ్ ఎందుకు డియాక్టివేట్ చేసిన అన్నది యాక్చువల్లీ చెప్తా. యాక్ట్రెస్, నీకు యాక్ట్రెస్ గురించి ఎందుకు అనిపించింది? మన మైండ్ ఆడికేంది? బేసిక్గా మీరు గ్లామరస్ హీరో కదా, వాళ్ళు ఎక్కువ ప్రెషర్ పెడుతున్నారేమోనని అనుకున్నాను అందుకని. లేదురా, ప్రెషర్ తీసుకుంటా, ఆ ప్రెషర్ ఎవడన్నా వద్దు అనుకుంటున్నారా? ఓకే, ఎనీవే, సో ఇప్పుడు చెప్తా, ఆన్సర్ చెప్తా. ఇన్స్టాగ్రామ్ అనేది బేసిక్గా కొంచెము నాకు మొన్ననే అర్థమైంది. ఇంకో అరే ఒక నిమిషం రా ఆన్సర్. మార్చి 29 వస్తుంది. మీరే చెప్పండి రా. మార్చి 29 నాకు 30 ఏళ్ళు వస్తాయని మొన్న అర్థమైంది. ఇంకా ఫోన్లో గంటలు కూర్చోబడింది, వయసు వచ్చింది, కొంచెం ఫోన్ పక్కన పెట్టి పని ఎక్కువసేపు చేద్దామని డియాక్టివేట్ చేశా. సినిమా రిలీజ్కి వారం ముందు వస్తా, సినిమా రిలీజ్ అయిన వారం తర్వాత మళ్ళీ వెళ్ళిపోతా. అదేంటి, 22 ఇయర్స్ లానే ఉన్నారు ఇంకా కనిపించడానికి? అవును. ఓకే, అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ, చాలా బాగుంది. మీనాక్షి, అందుకే రాను ఇన్స్టాగ్రామ్లో నువ్వు ఆ క్వశ్చన్ అడిగింది.